దే ఆర్ కాల్పరాట్స్. బీ అలర్ట్. ఈ 1 ఇయర్ ప్రజలంటేనే ఉండాలి ఫియరు. సమస్యలు కావాలి క్లియరు, ప్రజలు కావాలి నియరు. కరణు నువ్వు మై డియరు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చుట్టూ ఉండే కార్యకర్తలందరూ జాగ్రత్త. అతను కన్న తండ్రి లాంటి వాడు. అతన్ని చేయొద్దు మోసం. అతన్ని నాయకుడిగా తిప్పండి మీసం. ఆయన పక్కనిచ్చాడు మీకు అవకాశం. ఇటువంటి పండుగ జరుపుతుంటే ఎంత సంతోషం. మీరందరూ ఐకమత్యంగా ఉంటే ప్రజల్లో పోతుంది ద్వేషం. ఇది పెద్దలు చెప్పబోటమే దోషం. గర్వంగా తిప్పండి భారతీయుడని మీసం. ఆ భారతీయుడు ఇచ్చాడు నీకు అవకాశం. ఇటువంటి నాయకుల్లో ఉండదు స్వార్థం. ఏలేశం వాళ్ళు బ్రతికైతే ప్రజల కోసం, లేకపోతే వేసిన నా ఉపన్యాసం. ఎవరు ఎవరు ఆ చప్పట్లు కొట్టింది? మా కుల పొడలా, నా మత పొడలా, నా భారతీయులా? చెప్ప అందరూ చెప్పలేదు చూసా భారతీయులని. అక్కడే అక్కడే దెబ్బతిన్నాం, అక్కడే దెబ్బతింటున్నాం. నా భారతీయత ఇటువంటి మహానుభావుల వల్ల భద్రత మీలో ఉంది. కాపాడే సమర్థత అది నా ఆతృత ఆద్రత. ఎంత సంపాదించామో కాదు ముఖ్యం, ఉదయం మధ్యాహ్నం ఇంత తిన్నామా లేదా ముఖ్యం. నేనున్నాను, నన్ను ఎంత గర్వపడతాను. ఏ నందమూరి తారక రామారావు చూడటానికి కావల్లో దొంగల బండికి మద్రాసుకు పోయి అన్న రామారావు గారికి ఇట్లో పండుకొని అన్న అన్నం చూశాను కానీ మా ఊర్లో దిగంగానే జిందాబాద్. మా అమ్మ నన్ను కిటికీ కట్టేసి 4 బాదు. అటువంటి ఎన్టీ రామారావు గారికి 5 ఏళ్ళు పీఏగా పనిచేస్తానని నా కళ్ళలో కూడా ఊహించలా, కళ్ళలో కూడా ఊహించలా. ఏం బ్రదర్, నా కర్మ. నన్ను ఏనాడు అని పేరు పెట్టి పిల్లవాళ్ళ మణిగారు అని. మేం బ్రదర్, ఏం పంతులు గారు ఎలా ఉన్నారు? అటువంటి స్నేహం ఆయనంటే అందుకే మాకంత మోహం. ఆయన లేకపోయినా మాకుంది ఆ వ్యామోహం. అటువంటి నమ్మిన నాయకుడికి చేయకూడదు ద్రోహం. మీకోసం అంకితం చేశాడు ఆయన దేహం. అటువంటి బిడ్డ సేవ మీద లేదు సందేహం. ఎమ్మెల్యే గారు మీ సేవకు దాసోహం. వికలాంగులు బ్రహ్మాండంగా ఉన్నారు. అన్ని రంగాలు ఆరితేరిపోతున్నారు. అన్ని అంగాలు బాగుండా మనం కుట్ర కుతంత్రం అసూయలతో ముందుకు పోలేకపోతున్నాం. అందుకే ఈ ఉగాది మన స్నేహానికి పునాది. ఈ ఉండి ఆత్మీయుడి అభివృద్ధి మాది అని గుర్తుపెట్టుకో. ఈ తేదీ చెప్పట్లేదే. ఎక్కడ ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఇటువంటి పొరపాటు కాని పోవాలి అంటే మిత్రమా జాగరూకత. ప్రజలే మన సొమ్ము. ప్రజలుంటేనే ఆయనకు దమ్ము. వాళ్ళు తిరగబడితే నోట్లో దుమ్ము. కొంచెం వచ్చింది సార్ ఉమ్ము, నేను చెప్పింది నమ్ము. అటువంటి ప్రజల కోసం రామ రావణ దుర్యోధన భీమాది పాత్రలతో ప్రజా హృదయాల్లో చొచ్చుకుపోయిన ఒక మహానటుడు ఎక్కడ ఎక్కడున్నాడో నేతలు మరి జనార్దన్ రెడ్డి. చెయ్యెత్తి దండం పెట్టుకుంటా ప్రతిసారి ఆయనకి. ఎందుకు తెలుసా సార్? మా నెల్లూరు జిల్లాలో 3 థియేటర్లు ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు. ఆయన రావటం ఆలస్యమయ్యేటప్పటికే రామారావు గారు ఒక రిబ్బన్ కట్ చేశాడు. రంగురాలకేందా అంత తొందర అన్నాడు. ఆ కడుపు మండిపోయింది అన్నగారికి. అన్నగారి కడుపు మండిపోయింది. అప్పుడే బీజం పడింది. ఇంత అహంకారం అని సర్దార్ పాపారాయుడితో సృష్టించాడు. నిజంగా ఎంత ఎంత ఎప్పుడో భూపతిరాజు విజయ కుమార్ రాజు గారు పోటీ చేసేటప్పుడు వచ్చా ఇక్కడికి. అప్పుడు వినిపించా నా స్వరం. మళ్ళా ఈ రోజున ఈ ప్రాంతంలో ఇక్కడ ఎంత గొప్ప వరం. నేను వినిపిస్తాను ఊహించిన నా స్వరం. మిత్రమా నేను తలుచుకుంటా నిరంతరం. మీలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి యువతరం. తెలుగు వాడికి ఈ రోజు నూతన సంవత్సరం. దాన్ని కాపాడుకోవాలి మన అందరం. అందుకే చేరాము ఈ మందిరం. పరిగెత్తి వచ్చే భీమవరం జనవరి 1 కాదు. నిజంగా ఈరోజు ఈసారి మాత్రం తెలుగు ప్రజలు రుణపడ్డాం. 75% పబ్లిక్ జనవరి 1 జరుపుకోలేదు సార్. 75% జరుపుకోలేదు పంతులు గారు. ఈ రోజున ఎక్కడ చూసినా నాకు ఇందాక అంతస్తులు సినిమా గుర్తొచ్చింది. నిన్ను వీడని నీడను నేనే అని. కారణం మా ఎమ్మెల్యే బీదమ్మస్థానరావు గారు ఫోటో వేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఈ నాయన గారు ఈయన కూడా వస్తున్నాడే రంగానే అడిగాను సార్ని. 2:00 అప్పుడు అవుతాడు ఆయన అటెండు. ఇప్పుడు నువ్వు చూపించిన ట్రెండు ఆయన రాళ్ళు నువ్వు గమ్ము ఉండు. ఎందుకంటే ఆయన నా ఫ్రెండు. నువ్వు టైం చేసి ఫ్రెండు. ఎందుకంటే ఎమ్మెల్యే కమాండు. రేపు 2019 ఆయనకే డిమాండు. పని చేయాలి మీ మైండ్. ఆ
ఆయన మీద చూపించండి కైండు. అది చెప్పడానికైనా ఇక్కడ స్టాండు వచ్చాను మీ ల్యాండు కలిపారా హ్యాండు ఓకే. చాలా జాగ్రత్త అమ్మా, చేత వెన్న ముద్ద చెంగల్ప పూతండ బంగారు మొలతాడు పొట్టు పట్టు కట్టి అది చెప్పమ్మా బిడ్డకి. హికరి హికరి డాకు పిల్లవాడు బ్యాకు. తమ తమ నలుగులు తప్పిన తమ మిత్రులే శత్రువులు ఒకట తజం సుమతి చెప్పావా? తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అని చెప్పావా? హేమంబు కూడ పెట్టిన భూమీసుల పాలు భూమిలో గదరా సుమతి అని చెప్పావా? చెప్పటల్లా. ఎందుకంటే పిల్లవాడు 7 గంటలకు మేకప్, 8 గంటలకు మేకప్, 8:10కి ఇచ్చేవాడు పికప్, ఇంకా ఆయమ్మే టింకప్, అమ్మగారు టీవీకి లింకప్, ఇంకేముంది చెకప్, ఏముంది చెలమా? మీ మనసును నొప్పించానని కాదు, తల్లే తొలి గురువు, తల్లి తొలి గురువు. ఛత్రపతి శివాజీ ఎప్పుడు 1600 ఆయన్ని ఈ 2018 ఈ మార్చి 18 ఎన్నో అనుకోవాలి. వాళ్ళమ్మ జిజాబాయి వల్ల, జిజాబాయి అతనికి నేర్పించింది కనుకనే ఈరోజు అనుకుంటున్నాం. మరి మీరు చెప్తున్నారా బిడ్డలకి? వేమన పద్యాలు సుమతి శతక పద్యాలు ఇవన్నీ కూడా బిడ్డలకు చెప్పిన రోజున అది నీ సబ్జెక్టు, ఇది కాపాడటం నీ ఆబ్జెక్టు. అతిథిని నా మాట చేయదు రిజెక్టు. నేను చూసే సమాజంలో ఉన్న ఎఫెక్టు, తెలియజేస్తున్నా ఉన్న డిఫెక్టు, పెద్దలు మీరు చేయాలి కరెక్టు. అందుకని మేమైనా ఒక కనెక్టు, గొప్ప వ్యక్తిని చేసుకున్నారు ఎలెక్ట్. రేపు 2019 మళ్ళా ఆయన సెలెక్ట్, ఎందుకంటే అతని సేవలో పర్ఫెక్ట్. అది ఆయన చేసిన సస్పెక్ట్, ఇప్పుడు చూపించండి మీకు ఆయన రెస్పెక్ట్. ఏం చేస్తుంది మిస్టర్ ఎమ్మెల్యే సార్? వైర్ ఆర్ యూ? ఇటు మారారా? పర్లేదు ఇక్కడ మారాను సార్, చాలు ఇంకెక్కడ మారు. ఎలా చేస్తున్నావు ఈ స్వారీ? ఈ వయసులో ఎట్లా సృష్టించావు ఈ స్టోరీ? ప్రజల ఆశీస్సులేని విజయ భేరి, రేపు ఎలక్షన్ లో ఇంకా భారీ. ఎందుకంటే 5 కోట్ల రూపాయలు విద్యా వైద్యాలతో పెట్టి చేశావు స్వారీ. ప్రజాసేవలు అయినా ఆరి తేరి నీలాంటి బిడ్డను చూసి గర్విస్తున్నాడు అన్న నందమూరి. అందుకే మీ ఇంటి పేరు వేటుకూరు. ఒక్కటే హెచ్చరిక, ఏ రాజకీయ నాయకుడైనా దెబ్బతిన్నారంటే అతని చుట్టూ ఉన్న వాళ్లే. దిస్ ఈజ్ వార్నింగ్ టు యూ, దోజ్ హూ ఆర్ డివోటీస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ యూ, ట్రై టు ఎంకరేజ్ దెమ్. దోజ్ హూ ఆర్ విత్ యూ ఓన్లీ ఫర్ దేర్ అచీవ్మెంట్స్, దే ఆర్ కల్ప్రాట్స్. బీ అలర్ట్. ఈ 1 ఇయర్ ప్రజలంటేనే ఉండాలి ఫియరు, సమస్యలు కావాలి క్లియరు, ప్రజలు కావాలి నియరు. కరణం నువ్వు మై డియరు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చుట్టూ ఉండే కార్యకర్తలందరూ జాగ్రత్త. అతను కన్న తండ్రి లాంటి వాడు, అతన్ని చేయొద్దు మోసం. అతన్ని నాయకుడిగా తిప్పండి మీసం. ఆయన పక్కనిచ్చాడు మీకు అవకాశం. ఇటువంటి పండుగ జరుపుతుంటే ఎంత సంతోషం. మీరందరూ ఐకమత్యంగా ఉంటే ప్రజల్లో పోతుంది ద్వేషం. ఇది పెద్దలు చెప్పబోటమే దోషం. గర్వంగా తిప్పండి భారతీయుడని మీసం. ఆ భారతీయుడిచ్చా నీకు అవకాశం. ఇటువంటి నాయకుల్లో ఉండదు స్వార్థం. ఏలేసం వాళ్ళు బ్రతికైతే ప్రజల కోసం, లేకపోతే వేసిన నా ఉపన్యాసం. ఎవరు ఎవరు ఆ చెప్పట్లు కొట్టింది? మా కులపోళ్ళ, నా మతపోళ్ళ, నా భారతీయుల చెప్ప, అందరూ చెప్పలేదు చూసా భారతీయులని. అక్కడే దెబ్బతిన్నాం, అక్కడే దెబ్బతింటున్నాం. నా భారతీయత ఇటువంటి మహానుభావుల వల్ల భద్రత మీలో ఉంది, కాపాడే సమర్థత అది నా ఆతృత ఆద్రత. ఎంత సంపాదించావో కాదు ముఖ్యం, ఉదయం మధ్యాహ్నం ఇంత తిన్నావా లేదా ముఖ్యం. నేనున్నాను, నన్ను ఎంత గర్వపడతాను. ఏ నందమూరి తారక రామారావు చూడటానికి కావల్లో దొంగల బండికి మద్రాసుకు పోయి అన్న రామారావు ఇట్లో పండుకొని అన్నం చూశాను కానీ మా ఊర్లో దిగంగానే జిందాబాద్. మా అమ్మ నన్ను కిటికీ కట్టేసి 4 బాదు. అటువంటి ఎన్టీ రామారావు గారికి 5 ఏళ్ళు పీఏగా పనిచేస్తానని నా కళ్ళలో కూడా ఊహించలా, కళ్ళలో కూడా ఊహించలా. ఏం బ్రదర్ నా కర్మ, నన్ను ఏనాడు ఆయన పేరు పెట్టి పిల్లవాళ్ళ మణిగారు అని. మేం బ్రదర్ ఏం పంతులు గారు ఎలా ఉన్నారు? అటువంటి స్నేహం ఆయనంటే అందుకే మాకంత మోహం. ఆయన లేకపోయినా మాకుంది ఆ వ్యామోహం. అటువంటి నమ్మిన నాయకుడికి చేయకూడదు ద్రోహం. మీకోసం అంకితం చేశాడు ఆయన దేహం. అటువంటి బిడ్డ సేవ మీద లేదు సందేహం. ఎమ్మెల్యే గారు మీ సేవకు దాసోహం.
వికలాంగులు బ్రహ్మాండంగా ఉన్నారు, అన్ని రంగాలు ఆరితేరిపోతున్నారు, అన్ని అంగాలు బాగున్న మనం కుట్ర కుతంత్రం అసూయలతో ముందుకు పోలేకపోతున్నాం. అందుకే ఈ ఉగాది మన స్నేహానికి పునాది, ఈ ఉండి ఆత్మీయుడి అభివృద్ధి మాది అని గుర్తుపెట్టుకో. ఈ తేదీ చెప్పట్లేదే, ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? ఇటువంటి పొరపాటు కాని పోవాలి అంటే మిత్రమా జాగరూకత. ప్రజలే మన సొమ్ము, ప్రజలుంటేనే ఆయనకు దమ్ము. వాళ్ళు తిరగబడితే నోట్లో దుమ్ము. కొంచెం వచ్చింది సార్ ఉమ్ము, నేను చెప్పింది నమ్ము. అటువంటి ప్రజల కోసం రామరావణ దుర్యోధన భీమాది పాత్రలతో ప్రజా హృదయాల్లో చొచ్చుకుపోయిన ఒక మహానటుడు ఎక్కడ చక్కడున్నాడో నేతలు మరి జనార్దన్ రెడ్డి చెయ్యెత్తి దండం పెట్టుకుంటా ప్రతిసారి ఆయనకి. ఎందుకు తెలుసా సార్? మా నెల్లూరు జిల్లాలో 3 థియేటర్లు ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు. ఆయన రావటం ఆలస్యం అయ్యేటప్పటికే రామారావు గారు ఒక రిబ్బన్ కట్ చేశాడు, రంగులకైందా అంత తొందర అన్నాడు. మా కడుపు పడిపోయింది అన్నగారికి, అన్నగారి కడుపు పండిపోయింది, అప్పుడే బీజం పడింది. ఇంత అహంకారం అని సర్దార్ పాపారాయుడితో సృష్టించాడు. నిజంగా ఎంత ఎంత ఎప్పుడో భూపతిరాజు విజయ కుమార్ రాజు గారు పోటీ చేసేటప్పుడు వచ్చా ఇక్కడికి, అప్పుడు వినిపించా నా స్వరం. మళ్ళా ఈ రోజున ఈ ప్రాంతంలో ఇక్కడ ఎంత గొప్ప వరం నేను వినిపిస్తాను, ఊహించను నా స్వరం. మిత్రమా నేను తలుచుకుంటా నిరంతరం, మీలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. యువతరం తెలుగు వాడికి ఈ రోజు నూతన సంవత్సరం, దాన్ని కాపాడుకోవాలి మన అందరం. అందుకే చేరాము ఈ మందిరం, పరిగెత్తి వచ్చే భీమవరం. జనవరి 1 కాదు, నిజంగా ఈసారి మాత్రం తెలుగు ప్రజలు రుణపడ్డాం. 75% పబ్లిక్ జనవరి 1 జరుపుకోలేదు సార్, 75% జరుపుకోలేదు పంతులు గారు. ఈ రోజున ఎక్కడ చూసినా నాకు ఇందాక అంతస్తులు సినిమా గుర్తొచ్చింది, నిన్ను వీడని నీడను నేనే అని. కారణం మా ఎమ్మెల్యే బీదమ్మస్తానరావు గారు ఫోటో వేస్తున్నది అక్కడ. ఇప్పుడు ఈ నాయన గారు ఈయన కూడా వస్తున్నాడే, రంగానే అడిగాను సార్ని 2:30 అప్పుడు అవుతాడు ఆయన అటెండ్, ఇప్పుడు నువ్వు చూపించిన ట్రెండు, ఆయన రాళ్ళు నువ్వు గమ్ము ఉండు, ఎందుకంటే ఆయన నా ఫ్రెండు, నువ్వు టైం చేసి ఫ్రెండు, ఎందుకంటే అది ఎమ్మెల్యే కమాండు. రేపు 2019 ఆయనకే డిమాండు, పనిచేయాలి మీ మైండ్ ఆయన మీద చూపించండి కైండు. అది చెప్పడానికి అయినా ఇక్కడ స్టాండు వచ్చాను మీ ల్యాండు కలిపారా హ్యాండ్ ఓకే. చాలా జాగ్రత్త అమ్మా, చేత వెన్న ముద్ద చెంగల్ప పూతండ బంగారు మొలతాడు పొట్టు పట్టు కట్టి అది చెప్పమ్మా బిడ్డకి. హికరి హికరి డాకు పిల్లవాడు బ్యాక్. తమ తమ నలుగులు తప్పిన తమ మిత్రులే శత్రువులు ఒకట తజ్యం సుమతి చెప్పావా? తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అని చెప్పావా? హేమంబు కూడా పెట్టిన భూమీసుల పాలు భూమిలో గదరా సుమతి అని చెప్పావా? చెప్పటల్లా, ఎందుకంటే పిల్లవాడు 7 వేకప్, 8 మేకప్, 8:10 ఇచ్చేవాడు పికప్, ఇంకా ఆయమ్మే తింకప్, అమ్మగారు టీవీకి లింకప్, ఇంకేముంది చెకప్, ఏముంది చిలమా? మీ మనసును నొప్పించానని కాదు, తల్లే తొలిగురువు, తల్లి తొలిగురువు. ఛత్రపతి శివాజీ ఎప్పుడు 1600 ఆయన్ని ఈ 2018 ఈ మార్చి 18 ఎందుకు అనుకోవాలి? వాళ్ళమ్మ జిజాబాయి వలన, జిజాబాయి అతనికి నేర్పించింది కనుకనే ఈ రోజు అనుకుంటున్నాం. మరి మీరు చెప్తున్నారా బిడ్డలకే? వేమన పద్యాలు సుమతి శతక పద్యాలు ఇవన్నీ కూడా బిడ్డలకు చెప్పిన రోజున అది నీ సబ్జెక్టు, ఇది కాపాడటం నీ ఆబ్జెక్టు, అతిథిని నా మాట చేయదు రిజెక్ట్. నేను చూసే సమాజంలో ఉన్న ఎఫెక్ట్, తెలియజేస్తున్నా ఉన్న డిఫెక్ట్, పెద్దలు మీరు చేయాలి కరెక్ట్. అందుకని మేమైనా ఒక కనెక్ట్, గొప్ప వ్యక్తిని చేసుకున్నారు ఎలెక్ట్. రేపు 2019 మళ్ళా ఆయన సెలెక్ట్, ఎందుకంటే అతను సేవలో పర్ఫెక్ట్. అది ఆయన చేసాం సస్పెక్ట్, ఇప్పుడు చూపించండి మీకు ఆయన రెస్పెక్ట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.